హాయ్ గాయస్ నా పేరు ప్రసన్న కుమార్ మీరు చూస్తున్న ప్రసన్ కుమార్ గేమింగ్ ఛానల్ గాయస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే పబ్జి బ్యాన్ అవుతుందా అవ్వదా అలా ఈ క్రమంలో ఏమవుతుందంటే పలువురు పలువురుతో ఏమంటున్నారో ఫలానా ఫలానా కానీ నేను మీకు ఇప్పుడైతే చెప్తాను పలువురు పబ్జీ బ్యాన్ అవుతుందని పలువురుతో చెప్తున్నారు ఇంకో పలువురు వచ్చి అవ్వదని చెప్తున్నారు అలా ఈ పలువురు ఆ ఫలువురు చెప్పింది అమ్మ అలా ఈ పలువురు చెప్పింది నిజమా అని తెలియక ఫలవాగా తెలియకపోతున్నారు ఇది ఎలా ఉండగా ఈ ఫలువురు చెప్పిన తప్పు ఆ ఫలువురు చెప్పిన తప్పు మేము చెప్పేదే కరెక్ట్ అని ఇంకొక పలువురు వచ్చారు అలా పలువురు ఫలువురు ఫలానా ఫలానా గా అనుకుని ఫల ఫలానా వాళ్ళకు చెప్తున్నారు అరే యార్ ఎవరు బాబు స్క్రిప్ట్ రాసింది ఓ సారీ నా స్క్రిప్ట్ ఎవరు రాయరు కదా నేనే రాసుకోవాలి సో గాయస్ అదనమాట సంగతి మన న్యూస్ ఛానల్స్ అంటే ఏమో ఇవేమిటో పబ్జి బ్యాన్ అవుతాయి అంటున్నారు తమా ఓల్డ్ ఏమో బ్యాన్ అవ్వంటున్నారు ఇంకా కొన్ని ఆర్టికల్స్ అయితే బ్యాన్ అవుతాయి అని వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే బ్యాన్ అవ్వని చెప్తున్నాయి అనమాట లైక్ దీనికి కంట్రీ లెవెల్లో అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి అందరూ పబ్జి ప్లేయర్స్ అందరూ లాబీలో నుంచుని గంటల గంటలు మాట్లాడుకుంటారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నారు సో ఇవన్నీ న్యూస్ ఛానల్స్ యొక్క పబ్లిసిటీ స్టంట్స్ అని ఫలవు అంటున్నారు సో ఇది నేను చూస్తా ఇది చూస్తుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది వాళ్ళ ఛానల్స్కి ట్రాఫిక్ రావటం కోసం వాళ్ళ టీఆర్పీస్ పెరగటం కోసం సో ఎలాంటిది ఒక దాన్ని యూజ్ అయితే చేసుకుంటున్నారనమాట సో గాయస్ నేనైతే ఒకటి చెప్తానండి పబ్జి గురించి తెలియని వాళ్ళు సో ఏంటంటే పబ్జీని కనిపెట్టింది కానీ మొత్తం చేసింది కానీ కొరియా అనమాట లైక్ మొత్తం అసలు పేటెంట్ రైడ్స్ అన్నీ కొరియాయే లైక్ ఇప్పుడు మనకి టెన్సెంట్ అని ఒక కంపెనీ ఉంటుంది అది వచ్చేసి చైనా కంపెనీ అనమాట అది జస్ట్ పబ్లిష్ అయితే చేసింది గేమ్ని దానికి కరెక్ట్గా చెప్పాలంటే మనకి పబ్జి మొబైల్ ఒక టెన్ పర్సెంట్ షేర్స్ అయితే ఉన్నాయన్నమాట లై నైంటీ పర్సెంట్ మిగిలిన నైంటీ పర్సెంట్ అయితే కొరియన్ గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి అంటే లైక్ కొరియన్ కంపెనీవి జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఉంటాయి సో ఆ టెన్ పర్సెంట్ కోసం అయితే అలా బ్యాన్ అయితే చేయరు అనమాట లైక్ టెన్ పర్సెంట్ ఎక్కువ నైంటీ పర్సెంట్ ఎక్కువ అంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఎక్కువ ఇప్పుడు టెన్ పర్సెంట్ కోసం బ్యాన్ చేస్తుంది అంటే కొరియన్ గవర్నమెంట్ ఊరిని కూర్చోదు సో ఒకవేళ బ్యాన్ చేస్తే లైక్ ఒక కమ్యూనిటీ పోతుందనమాట లైక్ ఒక గేమింగ్ కమ్యూనిటీ మొత్తం పోతుంది అండ్ ఇంకా ఒక ఈ స్పోర్ట్స్ గేమ్ అయితే పోతుంది ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా మన ఇండియాలో అయితే ఈ స్పోర్ట్స్ కట్ట డెవలప్ అవుతుంది అనమాట మన ప్రసాదాన్ని అయితే దీనికోసం హార్డ్గా ట్రై చేస్తున్నాను అనమాట మన తెలుగులో నుంచి కూడా కొంతమంది ప్లేయర్స్ అయితే వెళ్ళాలి లైక్ పిఎంఐఎస్ కానీ ఇలాంటి వాటికి కాంపిటేటివ్ వెళ్ళాలి మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని లైక్ కాంపిటేటివ్లో తెలియాలి లైక్ ఇప్పుడు హిందీ వాళ్ళే కనిపిస్తాను అనమాట మనకి ఎక్కువ లైక్ ఇప్పుడు మనకి మన ఇండియా నుంచి తీసుకున్న మార్టెల్ కానీ స్కౌట్ కానీ వీళ్ళంతా హిందీ వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు మీకు మ్యాక్సిమమ్ సో మన ప్రసాదాన్ని ఏంటంటే మన తెలుగు నుంచి కూడా మన భాష ఒకటి ఉందని తెలియడానికి మన సైడ్ నుంచి కూడా ఒకళ్ళు వెళ్ళాలి లైక్ ఒక టీం వెళ్ళాలి అన్నది ఒక హోప్తో అయితే ట్రై చేస్తున్నాడు సో మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని అయితే తీసుకొని లైక్ అంతా తన ఓన్ మనీ అనమాట తను ఇంకా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు కలిసి అయితే చేస్తున్నారనమాట ఇదంతా సో అలా పబ్జి పుణ్యమా అంటే ఒక లైక్ ఒక ఈ స్పోర్ట్స్ అయితే డెవలప్ అవుతుంది ఇండియాలో ఇలాంటి టైంలో అలా జరిగితే ఇక మొత్తం డిస్టర్బ్ అయితే అయిపోతుంది అనమాట అది కాడ ఎక్కువ ఏం లేదు ఒక టూ మంత్స్ నుంచి అయితే జరుగుతుంది గట్టిగా ఈ స్పోర్ట్స్ కడ లేకపోతే అసలు మన ఇండియన్స్కి ఈ స్పోర్ట్స్ అంటే ఏంటో అక్కడ తెలియదు ఈ స్పోర్ట్స్ అంటే ఏంటి బ్రో అని మీరు కానీ నన్ను అడిగినట్లయితే ఈ స్పోర్ట్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు క్రికెట్ మ్యాచెస్ జరుగుతాయి లైక్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇలా లైక్ కంట్రీస్ వైజ్గా జరుగుతాయి కదా సో ఈ స్పోర్ట్స్ కూడా అంతేనమాట ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అలా రిమ్ ఇండియాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో కప్పు తీసుకొస్తున్నారో సో అదంతా మామూలుగా ఫిజికల్గా ఆడాలి గేమ్ సో ఇదేంటంటే ఇది కూడా అలాగే మామూలుగా కాంపిటేటివ్ వెళ్ళి వేరే కంట్రీస్తో ఆడాలి కాకపోతే ఇది వచ్చేసి మనకి మొబైల్ గేమ్ సో అంతేనమాట డిఫరెన్స్ ఇంకా రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు ఇది వచ్చేసి ఒక కెరియర్ అనమాట లైక్ ఇప్పుడు నువ్వు చదువుకుని జాబ్ చేస్తే ఎలా సో ఇది కూడా అలా ఒక కెరియర్ అనమాట సో చాలా మందికి ఉన్న డౌట్ ఇదే అని అనమాట అసలు బ్యాన్ అవుతుందా అవ్వదా అనేది పబ్జి సో పబ్జి అయితే బ్యాన్ అవ్వదు అనమాట అసలుగా ఇక అవ అవుతుందా అవ్వదా అన్న క్వశ్చన్ అనేది ఇక స్టూపిడ్ క్వశ్చన్ అనమాట అది సో చెప్పాను కదా లైక్ ఓన్లీ టెన్ పర్సెంట్ షేర్స్ అయితే ఉన్నాయి సో దాన్ని బట్టి మనకు అసలు అయితే పబ్జీ బ్యాన్ అవ్వదు సో నేనైతే మీకు ఈ వీడియోలో ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను సో ఏంటంటే పబ్జి బ్యాన్ అయితే అవ్వదు అనమాట ఇది మాత్రం పక్క సో ఈ వీడియోకి ఇంతగా ఇచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సో దట్ వాళ్ళకి అక్కడ తెలుస్తుంది అనమాట లైక్ ఏంటి అవుతుందా అవ్వదా అన్న ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ వాళ్ళు టెన్షన్ నుంచి అయితే రిలీఫ్ అయిపోతారు సో ఇంకా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెగన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఐ హోప్ అయితే సిక్స్ హండ్రెడ్ సబ్స్కి అయితే త్వరగా రీచ్ అవుతామని అయితే అనుకుంటున్నాను నేను సో అందరూ బాగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా లైక్ పబ్జీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ సో వాటిలో అయితే షేర్ చేస్తూ అయితే ఉండండి అలాంటప్పుడు నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కొంచెం వ్యూస్ పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీగా అయితే లైక్ చేయండి ఒకవేళ మీరు ఒక పబ్జి ఆడలేకపోతే లైక్ ఒక పబ్జి లేకపోయినా సో మీరు ఏ గేమ్ ఆడేవాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనేది నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై నౌ అండ్ జై హింద్